చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేసి 18 రోజులు అయిపోయింది. 18 రోజుల నుంచి కూడా రిలే నిరాహారం దీక్షను పుట్టపర్తి సర్కిల్ లో మేము కంటిన్యూ చేస్తున్నాం. విపరీతమైన జనంతో పుట్టపర్తి సర్కిల్ పట్టని విధంగా ఈరోజు మూత మోగిద్దామనే కార్యక్రమానికి పల్లెల నుంచి కానీ పట్టణాల నుంచి అన్ని వార్డుల నుంచి సుమారు 1200 మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మూత మోగిద్దాం కార్యక్రమంలో పీకెలు ఊదడము, పల్లెలు కొట్టడము, సైలెంట్లో హారన్లు మోగించడం కార్యక్రమాన్ని ఎక్కడా లేని విధంగా, రాయలసీమలో ఎక్కడా లేని విధంగా దిగ్విజయం చేశారు. పుట్టపర్తి సర్కిల్ అంతా మానవహారం ఏర్పాటు చేసి అందరూ కూడా సహకరించి ఒక 5 నిమిషాల వరకు ఈ కార్యక్రమం అంతా మూత మోగిద్దామనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిరంతరము ఇసుగు చెందకుండా ప్రతిరోజు కూడా 250 నుంచి 300 మంది ప్రతిరోజు కూడా పిలిచిందే తడవుగా వచ్చి కూర్చోవడం జరుగుతుంది. ఈరోజు మూత మోగిద్దాం కార్యక్రమం నుంచి కూడా పల్లెల నుంచి పట్టణం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తూ ఈ మూత మోగిద్దాం కార్యక్రమము ఇంత దిగ్విజయంగా చేసిన ప్రజలందరికీ, పొద్దుటూరు ప్రజలందరికీ కూడా, పత్రికల వారికి అందరికీ, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చేసి రాయలసీమలో ఎక్కడా లేని విధంగా మానవహారం ఏర్పాటు చేసి మూత మోగిద్దాం కార్యక్రమానికి అందరూ రావడం జరిగింది. 5 నిమిషాలు మానవహారం నిలబెట్టడం కూడా జరిగింది. మానవహారం నిలబెట్టిన తర్వాత అందరూ ఉత్సాహంగా ఉరుకులు, పరుగులు, ఎగురులను అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి అన్ని రకాల చంద్రబాబు నాయుడు గారికి మా అండదండలు సంపూర్ణంగా ఉండి అతి త్వరలో ప్రభుత్వం స్పందించి, కోర్టును స్పందించి ఆయన విడుదల చేస్తాయని సంపూర్ణంగా నమ్ముతున్నాం.